21వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను మార్చి నెలాఖరులోపు ఆమోదించాల్సి ఉంది. కానీ ఈరోజు ఉన్నటువంటి అత్యవసర పరిస్థితుల దృష్ట్యా కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి చెందకుండా మనందరం మనకు మనం రాష్ట్రమంతా కూడా స్వీయ నియంత్రణ విధించుకున్నందున అసెంబ్లీ సమావేశాలు జరపడం అనేది సహేతుకమైన చర్య కానందున వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో తొలి 3 నెలలకు ఓటాన్ అకౌంట్కి అవసరమైనటువంటి అన్ని రంగాలకు చెందినటువంటి వ్యయాలు చేసేందుకు గాను ఆర్టికల్ 213 సబ్సెక్షన్ 1 రాజ్యాంగాన్ని భారతదేశ రాజ్యాంగాన్ని అనుసరించి ఆర్డినెన్స్ జారీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం ప్రపంచాన్ని అత్యవసర పరిస్థితుల్లోకి నెట్టినటువంటి కోవిడ్ వైరస్ పట్ల కూడా దాని నిరోధాన్ని పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నా అనుచరిస్తున్నా విధి విధానాలు కానీ చర్యలన్నీ కూడా ఇంకా తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల పట్ల ప్రజల నుంచి కూడా మంత్రుల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫీడ్బ్యాక్ తీసుకుని అంటే సమాచారాన్ని తీసుకుని ఏం జరుగుతుంది, ప్రజల యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ప్రజలకి ఈ ప్రభుత్వం ఏం చెప్పాలనే దాని మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 కరోనా వైరస్ పాజిటివ్ కేసెస్ నమోదు కావటం జరిగింది, గుర్తించడం జరిగింది. దీనిలో వైజాగ్ జిల్లా నుంచి 3, విజయవాడ అంటే వైజాగ్ నగరంలో 3, విజయవాడ నగరంలో 3, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి విదేశీ పర్యటన ద్వారా కానీ లేదా ఎన్ఆర్ఐ స్టేటస్లో ఉన్నటువంటి వారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నారు, వారు అంటే నివసిస్తున్న వారి ఇప్పటికీ లెక్క 28,000 మంది సుమారుగా ఫారెన్ రిటర్న్స్ ఆంధ్రప్రదేశ్లో వచ్చి స్టే చేస్తాం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 March 2020 ఈ కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రభుత్వం రెగ్యులేషన్స్ అన్నీ కూడా జారీ చేయడం జరిగింది. దాంతోపాటుగా 104 అనే ఒక నంబర్ని, టెలిఫోన్ నంబర్ని హెల్ప్ లైన్గా 60 లైన్లు ఏర్పాటు చేసి ఈ 60 లైన్లు కూడా ఒకేసారి 60 మంది ఫోన్ చేసి దీనికి ప్రతి సెకండ్ కూడా ఈ 60 లైన్స్తో 24 గంటలు కూడా ఈ కరోనా వైరస్ వ్యాప్తి గురించి కానీ లేకపోతే దాన్ని అరికట్టేది భాగంగా వ్యాప్తి నిరోధించడానికి ప్రజల నుంచి ఎటువంటి సూచన సలహాలు కానీ రిపోర్ట్స్ కానీ కంప్లైంట్స్ కానీ తీసుకుంటానికి ఈ హెల్ప్ లైన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఇది 24 గంటలు కూడా పనిచేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 100 పడకలతో ఒక ప్రత్యేకమైనటువంటి ఐసోలేటెడ్ వార్డ్స్ని అంటే బెడ్స్ని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఐసోలేటెడ్ వార్డ్స్ని, మెడికల్ వార్డ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లా స్థాయిలో 200 పడకలలో ఆసుపత్రిని, ఒక కరోనా
ఆసుపత్రిని ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఫస్ట్ లెవెల్ కింద ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అలాగే దీని ఇంకేమైనా తీవ్రమయ్యే పరిస్థితి ఉంటే కూడా ప్రభుత్వం సెకండ్ లెవెల్ ఎలా చేయాలి, థర్డ్ లెవెల్ ఎలా చేయాలి అనేదాన్ని కూడా సంపూర్ణమైనటువంటి స్థిరమైనటువంటి ఒక ప్లాన్ ఇప్పటికే తయారు చేసుకుని దాన్ని అన్ని రకాలుగా ఏ క్షణంలో అయినా ఆ ఏర్పాటుకు రంగంలో దిగటానికి సంసిద్ధంగా ఉంది. అలాగే రాష్ట్ర స్థాయిలో స్పెషల్గా కోవిడ్ హాస్పిటల్స్గా ఈ కోవిడ్ వైరస్ పేషెంట్స్ని ఇంటెన్సివ్గా ట్రీట్ చేయడానికి 4 ఆసుపత్రులను ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, నెల్లూరు ఈ 4 పట్టణాల్లో కూడా ప్రత్యేకించి ఈ కరోనా వైరస్ సోకినటువంటి బారిన పడ్డటువంటి వ్యక్తుల్ని ట్రీట్ చేయడానికి ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటిలో సుమారుగా 400 వెంటిలేటర్స్ ఏర్పాట్లు కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ 4 హాస్పిటల్లో 100 వెంటిలేటర్ బెడ్స్తో కలిపి ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 నుంచి కూడా సంపూర్ణంగా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ప్రాథమికంగా ముందు అనుకున్న ప్రకారం 31 వరకు ఈ లాక్డౌన్ ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం జరిగింది. తదుపరి దేశ ప్రధానమంత్రి గారు దీన్ని 14 వరకు కూడా మనందరం లాక్డౌన్ చేసుకోవాలని చెప్పని వారు ఆదేశించిన మీద దీన్ని 14 వరకు కూడా ఈ లాక్డౌన్ని కొనసాగిస్తుంది. అలాగే ప్రాథమిక మరియు నిత్యావసరాలు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా అన్ని షాపులు కానీ అన్ని దుకాణాలు తెరిచి ఉంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యాధి సోకిన వారు కానీ లేదా వైరస్ సోకిన వారు కానీ లేదా వారిని ట్రీట్ చేసేవారు కానీ వారికి అటెండెన్స్గా ఉండాల్సినటువంటి వారు కానీ వారికి ప్రత్యేకమైన మాస్కులు కావాల్సిన అవసరం ఉంది. దాని కొరకు N95 మాస్కులు, 52,000 మాస్కులు అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే వారిని వైద్యం ఎవరైతే చేస్తారో ఆ నర్సింగ్ స్టాఫ్కి కానీ డాక్టర్లకు కానీ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అని చెప్పని తల నుంచి కాలు గోరు వరకు ముసుగుతో ఉండేటువంటి ఒక ఎక్విప్మెంట్, అది గౌన్ లాంటిది ఉంటుంది. అవి 4,000 పీపీఈలు అందుబాటులో ఇప్పటికే ఉంచాం. అలాగే ఇవి సరిపోతే ఇంకేమైనా అత్యవసరం కావాల్సి వస్తే దీంతో సరిపడేటువంటి HIV పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి ఏదైతే కిట్లు ఉంటాయో ఆ కిట్లను కూడా వాటాకి అవకాశం ఉంది కాబట్టి అవి ఇప్పటికే 52,000 అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే డాక్టర్లకు కానీ నర్సులకు కానీ ఈ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి 100 ఏర్పాట్లు కానీ లేదా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి 200 ఏర్పాట్లు కానీ లేదా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి 4 హాస్పిటల్లో ఈ కోవిడ్ హాస్పిటల్స్ ఉన్నాయి వాటిల్లో కానీ డాక్టర్స్ అందరికీ అలాగే నర్సులందరికీ కూడా N95 PPE యూనిట్లన్నీ కూడా సంపూర్ణంగా అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే సర్జికల్ మాస్కులు రాష్ట్ర వ్యాప్తంగా 10,00,000 సర్జికల్ మాస్కుల్ని అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే ఇంకా మందులు కానీ సర్జికల్స్ కానీ ఏదైతే ఎక్విప్మెంట్స్ ఏదో ఉన్నాయో ఈ వైద్యానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా అన్ని ఆర్డర్లు ప్లేస్ చేయడం జరిగింది. అవి రాబోయే 1-2 రోజుల్లో ప్లేస్ చేసిన ఆర్డర్స్ అన్నీ కూడా అవి రిలీజ్ అయ్యి మన హాస్పిటల్స్కి చేరడం జరుగుతుంది. అలాగే ముఖ్యమంత్రి గారు ఈ రోజున క్యాబినెట్ సమావేశంలో మంత్రుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని వారు అన్ని గూడ్స్ వెహికల్స్ని అన్ని సరుకుల రవాణా వెహికల్స్ని కూడా అనుమతించడం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పని తెలియజేయడం జరిగింది. అలాగే ఈ సరుకుల రవాణా కొరకు మిగతా సరిహద్దు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే చీఫ్ సెక్రటరీని పక్కన సరిహద్దు రాష్ట్రాల్లో కూడా మాట్లాడమంటం కూడా జరిగింది. వారు కూడా ఈ పాటికే మాట్లాడి ఉంటారు. అలాగే వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది దేశ యుద్ధ వాతావరణం సమయంలో విధించేటువంటి కర్ఫ్యూ అనేది అది ఫిజికల్ కర్ఫ్యూ, కానీ ఇవాళ మనం సోషల్ కర్ఫ్యూ మనం ఆర్గనైజ్ అంటే పాటించాలి ప్రతి ఒక్కరం కూడా. ఎవరికారు వ్యక్తులందరూ కూడా కేవలం ప్రభుత్వమో అధికారులో లేకపోతే
ప్రజాప్రతినిధులు వీరు మాత్రమే కాదు, ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి. ఎవరికి వారు మనం సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ఎవరెవరిని కూడా ముట్టుకోకూడదు, సన్నిహితంగా మెలగకూడదు, దూరం పాటించాలి. తరచుగా శానిటైజర్స్ అక్కర్లేదు, కనీసం సబ్బు అందుబాటులో ఉన్నా కూడా సబ్బుతో తరచుగా మోచేతుల వరకు ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవటం, మన ఇంటి వాతావరణం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు మంత్రివర్గ సభ్యులందరి ద్వారా ప్రజలకు తెలియజేయమని కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రతి జిల్లా కలెక్టర్ గారి దగ్గర 2 కోట్ల రూపాయల నిధుని అత్యవసర అవసరాల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా పరిశ్రమ యొక్క కార్యకలాపాలని, అది రైతులు యొక్క మేత కానీ, రైతులకు కావలసినటువంటి మందులు సరఫరా రవాణాలో కానీ, లేదా రైతులు ఎక్కడన్నా సరుకు పట్టుకోవాలంటే ఆ పట్టుకున్న సరుకుని ప్రాసెసింగ్ ప్లాంట్కి రవాణా చేయడంలో కానీ, లేదా ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి షిప్మెంట్కి కావాల్సినటువంటి కంటైనర్ల ట్రాన్స్పోర్ట్ రవాణా కానీ, వీటన్నిటినీ కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు ఉండకుండా చూడాలని చెప్పని ఆల్రెడీ అధికారులని అందరినీ కూడా మంత్రివర్గాన్ని కూడా ఆదేశించడం జరిగింది. దాని కొరకనే రేపు మత్స్యశాఖ మంత్రులు శ్రీ మోపిదేవి వెంకటరమణ గారిని ఒక హై లెవెల్ మీటింగ్ ఒకటి ఈ అక్వా ఎక్స్పోర్టర్స్ అందరితో, ఎవరైతే అక్వా మత్స్య పరిశ్రమను ఎగుమతులు చేస్తారో ఎగుమతిదారులందరితో కూడా రేపు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయమని కూడా ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రి గారికి అలాగే శాఖాధికారులు కూడా ఆదేశించడం జరిగింది. రేపు ఆ మంత్రి గారు ఆ శాఖాధికారులు ఎక్వా ఎగుమతిదారులతో రేపు సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో ఈ ఎక్వా పరిశ్రమకు సంబంధించి ఈ కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా, అంటే దాన్ని బ్రేక్ చేయకుండా పరిశ్రమ ఇబ్బంది పడకుండా ఏ రకమైనటువంటి సూచనలు వారు ఇస్తారో వారి అందరినీ కూడా వారి ఇబ్బందులు కూడా తెలుసుకుని ఆ ఏర్పాట్లు చేయాలి, మనం నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వాన్ని కూడా వారికి ఆదేశించడం జరిగింది. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎవరైతే కూలీలు పనిచేస్తారో ఆ పనిచేసేటువంటి కూలీలందరికీ కూడా పని చూపించండి, ఖచ్చితంగా సామాజిక దూరం పాటించాలి, సామాజిక దూరం పాటిస్తూనే వారికి పని చెప్పాలి, కూలీలు కూడా మీటర్ వెడంగా దూరం దూరంగానే పనిచేయాలి. అలాగే పనిలోకి వచ్చి పనిలోకి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళే ముందు కానీ వారు చేతులు శుభ్రపరచుకోవాలి, పరిశుభ్రంగా ఉండాలని చెప్పినది కూడా ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశిస్తూ దాన్ని ఎవరికి ఉపాధికి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పని చెప్పడం జరిగింది. అలాగే వ్యవసాయ పనులకు సంబంధించి కూడా వ్యవసాయ కార్మికులు కూడా రేపు వ్యవసాయ పనుల్లో కూడా ఇదే రకమైనటువంటి సామాజిక దూరాన్ని పాటిస్తూ వ్యవసాయ పనుల్లో కొనసాగచ్చని చెప్పని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. అలాగే రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే భాగంలో ప్రజలకు ఇబ్బందులు ఎక్కడన్నా ఉంటాయి కనుక ఎప్పటికప్పుడు ప్రజలు ఇబ్బందులు లేకుండా మనందరం ఈ కరోనా వైరస్ని గురి కాకుండా ఉంటాకి ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకుంటూ స్టేట్ లెవెల్లో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 10 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు, కృష్ణబాబు గారు అని చెప్పని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, వారి నేతృత్వంలో ఇంకా 10 మంది ఐఏఎస్ ఆఫీసర్ని, 4 ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఒక 4 అధికారులు, అలాగే 5 మంత్రులను కూడా దీంట్లో టీమ్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజల నుంచి అన్ని రకాల కోఆర్డినేషన్స్ తీసుకుంటాకి, అంటే ప్రజలకు కావలసినటువంటి ఏ ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులన్నీ కూడా కరోనా వైరస్ వ్యాప్తి అనే దాన్ని లోబడి నిర్ణయాలు తీసుకుంటా కూడా స్టేట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదొక్కటే కాకుండా జిల్లా స్థాయిలో కూడా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అలాగే జిల్లా టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈ రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్లో లేనటువంటి 5 మంత్రులు కాకుండా మిగతా ఉన్నటువంటి ఏ జిల్లా మంత్రులు ఆ జిల్లాలో టాస్క్ ఫోర్స్లో జిల్లా యంత్రాంగాన్ని ప్రజల్ని కోఆర్డినేట్ చేయడానికి జిల్లా టాస్క్ ఫోర్స్లో ఆ మంత్రులు ఉంటారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ని ఏర్పాటు చేయాలని చెప్పని, ఆ టాస్క్ ఫోర్స్ టీంలో జిల్లా స్థాయి అధికార యంత్రాంగంతో పాటుగా
ఆ శాసనసభ్యులు ప్రజలకి, అధికారులకి, అధికార యంత్రాంగానికి కోఆర్డినేట్ చేయడానికి ఆ టాస్క్ ఫోర్స్లో ఎమ్మెల్యే గారు కూడా ఏర్పాటు చేయ ఎమ్మెల్యే గారిని సభ్యుడిగా కొట్టే కోఆర్డినేటర్గా పెట్టి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే రైతు బజార్లు కానీ లేదా ప్రజలు అవసరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ అవసరాలకి కొనుగోలుకు రాని వారి అవసరాలకు రాని మందుల షాపుకు కానీ హాస్పిటల్ ఆసుపత్రుల్లో కానీ ఎక్కడైనా సరే సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అలాగే దీనంతా కూడా వికేంద్రీకరణ జరగాలి. కూరగాయలు కానీ అన్నీ కూడా కేంద్రీకృతంగా ప్రజలకు లభ్యమయ్యే పరిస్థితి లేకుండా చూడమని చెప్పని కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రిక్ట్గా ఆదేశించారు. ఇప్పటికే ఆ ఏర్పాట్లు జరిగినాయి, అయినా ఇంకేమన్నా వికేంద్రీకరణ చేయాలంటే సాధ్యమైనంతగా ఈ ప్రజలు గుమ్మిగూడి ప్రజల అవసరాల కోసం వచ్చే ప్రతి అవసరం చోట కూరగాయలు కానీ మందులు కానీ నిత్యావసర సరుకులు కానీ హాస్పిటల్ కానీ ప్రతి చోట కూడా వికేంద్రీకరణ జరగాలి. ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలి. ఆ తద్వారా అన్ని చర్యలు తీసుకోమని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. కేవలం ఫారిన్ రిటర్న్స్ మాత్రమే కాకుండా వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఏ ఊరికైతే వచ్చున్నారో వారందరిలో ఎవరికైనా సాధారణమైనటువంటి జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరం ఇలాంటి ఎవరున్నారో కూడా ఎవరెవరు ఈ వీటితో ఈ రుగ్మతలతో ఇబ్బంది పడుతున్నారో లక్షణాలు ఉన్నాయో వారందరినీ కూడా సామాన్య ప్రజలను కూడా గుర్తించాలని చెప్పని దీన్ని అంది కూడా గ్రామ మరియు వార్డు వాలంటీర్ల ద్వారా ఏఎన్ఎంల ద్వారా ఆశా వర్కర్ల ద్వారా తక్షణం ఈ సమాచారాన్ని సేకరించాలని కూడా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగింది. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇది చాలా బాధతో కూడినటువంటి అంశమే. మామూలుగా అయితే మన వాళ్ళు ఎక్కడన్నా చిక్కుకుపోయారంటే ప్రత్యేకమైన విమానాలు ఏర్పాటు చేసి వారిని ఇక్కడికి తీసుకొచ్చే ఏర్పాట్లు, ఫారెన్లో చిక్కుకుపోయారంటే ప్రత్యేకమైన ఫారెన్ ఎంబసీతో మాట్లాడి ప్రత్యేకమైన విమానాలు ఏర్పాటు చేసి తీసుకురావటం, వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయారంటే ఏదో ఒక ఏర్పాట్లు చేసి తీసుకొచ్చే పరిస్థితులు ఈ మధ్య వరకు మార్చి 13 వరకు జరిగినాయి. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే ఆ రోజు ఈ దేశ పరిస్థితి కానీ ప్రపంచం పరిస్థితి కానీ వేరు. కానీ ఇవాళ కరోనా వైరస్ అనేటువంటి మందులేని ఒక మహమ్మారి ప్రపంచం మీద పడింది. కాబట్టి తెలుగు ప్రజలందరూ, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని యొక్క నిస్సహాయతని, ప్రభుత్వం యొక్క అచేతన స్థితిని, మనసున్నా కూడా వారిని తేలేని స్థితిని అర్థం చేసుకోమని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలందరినీ కూడా కోరటం జరుగుతుంది ఇవాళ. ఎందుకంటే బయట ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఎవరితో తిరిగారు, వారి పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఏంటి, మనమేమి అంచనా కట్టలేని పరిస్థితి, ఈ వ్యాధి లక్షణాలు కూడా 14 నుంచి 28 రోజుల వరకు కూడా బయట పడదు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం అధికారులు, ఆరోగ్య శాఖ అధికారులు చెప్పేటువంటి సూచనలు. కాబట్టి ఇవాళ మన ఒంట్లో జ్వరం ఉందా లేదా, జలుబు ఉందా లేదా, గొంతు నొప్పి ఉందా లేదా, ఈరోజు ఉందా లేదా అనేది దాంతో మనం ఇది వీళ్ళకి వ్యాధి లేదు అనేది మనం నిర్ధారణకు రావడానికి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితుల్లో మీ అందరినీ కూడా చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. ఒక్కసారి అర్థం చేసుకోండి, ఎక్కడ ఉన్నవారు అక్కడే మీరు బస చేయండి. మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాకి సరిహద్దు రాష్ట్రాలు అనేటువంటి ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి గారితో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి వారి నుంచి హామీ తీసుకోవడం జరిగింది. అలాగే పక్క రాష్ట్రాలన్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి గారితో, అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి గారితో, ఒరిస్సా ముఖ్యమంత్రి గారితో, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారితో వీరందరితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు అక్కడ చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడుతున్నారు, డీజీపీ గారు అక్కడ డీజీపీ గారితో మాట్లాడుతున్నారు, ఇక్కడ హెల్త్ సెక్రటరీ గారు అక్కడ హెల్త్ సెక్రటరీతో మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మా రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు కానీ మనుషులు కానీ మీ దగ్గర ఉన్నారు, దయచేసి వారిని జాగ్రత్తగా చూడండి అని చెప్పని, వారి శ్రద్ధను, వారి ఆలనా పాలన చూడమని కూడా ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో ఉన్న పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరితో కూడా మాట్లాడటం జరుగుతుంది. వారికి కావాల్సినటువంటి ఏ ఇబ్బంది రాకుండా చూడమని కూడా
అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. దయచేసి రాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి వచ్చి వందల సంఖ్యలో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఒకటే కోరుకుంటుంది. ఎందుకంటే మీ ఆరోగ్య స్థితి ఎలాంటిదో ఎవరు అంచనా, మీరు కూడా అంచనా కట్టలేని పరిస్థితి, మీరెవరెవరితో ఎక్కడెక్కడ ఏం తిరిగారో తెలియని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం మిమ్మల్ని వేడుకునేది, మీరు కనుక ఆంధ్ర రాష్ట్రంలోకి రాదలుచుకుంటే 14 రోజులు క్వారంటైన్ని మీరు సిద్ధపడి వస్తే కనుక ఖచ్చితంగా మా వ్యక్తుల్ని, మా మనుషుల్ని, మా పిల్లల్ని ఈ రాష్ట్రంలోకి తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నాం. మేము మా రాష్ట్రానికి, మన రాష్ట్రంలోకి వద్దు అని అంటలేదు. కాకపోతే ఎవరు ఎలా ఉన్నారో తెలియదు. ఇవాళ అమెరికా నుంచి వచ్చి 10 రోజులు హైదరాబాద్లో ఉండి ఇక్కడికి వచ్చేసే పరిస్థితులు ఉన్నాయి. అమెరికా నుంచి వచ్చినప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇవాళ ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది మనం అంచనా కట్టలేం. కాబట్టి సహృదయంతో అర్థం చేసుకోమని చెప్పని, లేదు మేము ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాలంటే కనుక ఖచ్చితంగా 14 రోజులు క్వారంటైన్ కనుక మీరు సిద్ధపడితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిమ్మల్ని సాధారణంగా రాష్ట్రంలోకి తీసుకుంటా కూడా సిద్ధంగా ఉందనేది మీకు వినమ్రంగా చెప్తూ దయచేసి మీకు చేతులెత్తి మొక్కుతున్నాం, అర్థం చేసుకోమని చెప్పని, ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేయవద్దని చెప్పని కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ, అలాగే వెనకడికి ఒక సామెత చెప్పినట్టుగా ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే తలి కాచుకుంటాక ఒకడు వచ్చాయంట కాలిపోయి ఇంటి దగ్గరికి. ఆ పరిస్థితులు ఇవాళ వెనకటికి పెద్దలు చెప్పిన సామెతేమో కానీ ఇవాళ మనకి అదే పరిస్థితులు కనపడుతున్నాయి. నిన్న ఒక ఆయన మాట్లాడతారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, మొన్నేమో 13 ఏళ్ళు అన్నారు కదా, మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు 28 వేలు అంటాడు, అంటే ఒక్కరోజులో 15 వేల మంది పెరిగారా అని మాట్లాడతాడు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నావు, మనం ఉండేదేమో కాపురం హైదరాబాద్లో, హ్యాపీగా ఉంటున్నారు, తప్పేం లేదు, ఉండండి, మీరు హ్యాపీగా మీ ప్రాణాలను కాపాడుకోండి, ఏ వైరస్ రాకుండా హ్యాపీగా మీ బంగ్లాలో ఉండండి, రాజప్రసాదంలో ఉండండి, ఎవరికి బాధ లేదు, ఈర్ష్య లేదు. కానీ ఎప్పుడన్నా ఒకరోజు మీరు ఏ అధికారినన్నా మాట్లాడి ఎందుకు వచ్చింది ఈ 13 వేలు 28 వేలు ఎలా అయిందని అడిగారా? ఈ సమాచారం ఎప్పటిది? March 10వ తారీఖున మేము ఇనిషియల్గా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక సర్వే వ్యవస్థ సర్వేకి ఆదేశించడం జరిగింది. ఆ 10వ తారీఖున ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా సర్వే జరిగితే 12-13 తారీఖుకి మాకు ఒక అంచనా వచ్చింది. సుమారుగా 12 వేల నుంచి 13 వేల మంది ఈ రాష్ట్రంలో వచ్చున్నారని చెప్పని చెప్పడం జరిగింది. మళ్ళీ 2వ విడత మేము సర్వే స్టార్ట్ చేయడం జరిగింది. 2వ విడత సర్వే స్టార్ట్ చేస్తే ఆ 2వ విడత సర్వేలో మాకు 28 వేలు వచ్చింది. 28 వేల సంఖ్య ఫారెన్ నుంచి, విదేశాల నుంచి ఏదో రకంగా టూరిస్ట్గా వెళ్ళో లేకపోతే ఎన్ఆర్ఐ స్టేటస్లో ఉండో వచ్చిన వాళ్ళు 28 వేలు అని తేలింది. ఎందుకని తేలింది? ఎందుకు అంత వేగంగా పెరిగింది? ఫ్లైట్స్ అన్నీ కూడా బ్యాన్ చేస్తారు, ఈ వ్యాధి తీవ్రత పెరుగుతుందన్నాక గబగబా విదేశాల నుంచి ఎక్కువ మంది వచ్చారు. లేదా బయట విదేశాల నుంచి వచ్చి హైదరాబాద్లోనూ ఇంకో చోట బెంగళూరులోనూ స్టే చేసిన వాళ్ళందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలోకి లాక్డౌన్ ప్రకటించే కొద్ది ముందు రావడం జరిగింది. దాన్ని ఒక పెద్ద నేరంగాను ఇటువంటి, అంటే ఈ దిక్కుమాలిన రోజుల్లో కూడా ఈ దిక్కుమాలిన రాజకీయాలు ఎదుక్కునేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన వ్యక్తులు ఇన్నాళ్ళ మనం రాజకీయ నాయకులుగా, మన నాయకులుగా మనం వీళ్ళని పోషించామనేది ఇవాళ మనం బాధపడే విషయం, దుఃఖించే విషయం. ఇంత అనుభవం ఇంత అని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి దిగజారి ప్రకటనలు చేయడం అనేది కూడా దుర్మార్గమైన చర్యగా మేము తెలియజేస్తూ, అట్లాగే ఈ సరిహద్దుల గురించి కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఛానల్స్ వారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అక్కడ జరిగేటువంటి అనాలోచితంగా ఏదో జరిగిపోతుంది, మనం ఇంటికి వెళ్ళిపోవాలి అనే తొందరపాటులో ఉన్నటువంటి సామాన్య వ్యక్తులు అక్కడికి వచ్చేస్తే సరిహద్దులోకి బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర అధికార యంత్రాంగంతో పాటు పోటీపడి మీరు కూడా ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నటువంటి విలేకరులలో కూడా కొంతమంది ఈ రకంగా ఆలోచించేయడం అనేది శోచనీయమైనటువంటిది. అక్కడ ప్రభుత్వాన్ని తప్పుపట్టే పరిస్థితి. ఎలా ప్రభుత్వాన్ని, ఇప్పుడు అక్కడ వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు ఫారెన్ నుంచి వచ్చారు, ఆ ఫారెన్ నుంచి నిన్నటిదాకా వేరే రాష్ట్రంలో ఉండి బెంగళూరులోనూ హైదరాబాద్లో ఉండి వాళ్ళ సరిహద్దుకు వచ్చేస్తే
క్వారంటైన్కి తీసుకెళ్లకుండా ఎలా ఈ రాష్ట్ర ప్రభుత్వం సరాసరి వాళ్ళ ఇంటికి పంపించగలదు? ఒక్క ఆలోచన మీరు ఎందుకు చేయట్లేదు? టీవీ యాజమాన్యాలను కూడా అడుగుతున్నాం, ఎంతసేపు ఈ రోజుల్లో కూడా మనం రేటింగ్ కోసమే తిప్పలు పడితే ఇదేమన్నా ఎంతవరకు ఏదైతే మనం ధర్మంగా భావించామో అది సమాజ హితం కోసం ఛానల్స్ పెట్టామని చెప్పి మనం చెప్తున్నామో ఇది సమాజ హితమా? ధర్మంగా మాట్లాడాలి కదా. ఈరోజుకి ప్రభుత్వం చెప్తుంది ఈ తెలుగు ప్రజలు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పిల్లలు కానీ ఇక్కడ పౌరులు కానీ బయట రాష్ట్రాల నుంచి బయట నుంచి రావాలనుకుంటున్నారో ఖచ్చితంగా 14 రోజులు క్వారంటైన్కి మీరు సిద్ధపడితే ఈ ప్రభుత్వం లోపలికి తీసుకుంటా సిద్ధంగా ఉంది. బయట దేశాలు బయట రాష్ట్రాల్లో మీకు ఎక్కడైతే ఏర్పాట్లు ఉన్నాయో ఇబ్బందులుగా ఉన్నాయో అక్కడ ప్రభుత్వాలతో ప్రభుత్వ జిల్లా యంత్రాంగాలతో మాట్లాడి కావలసినటువంటి సౌకర్యాలు కానీ మీకు ఇబ్బందులు కానీ తొలగించేదానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంసిద్ధతతో ఉందనేది కూడా మీకు మరీ కోరి ప్రార్థిస్తున్నాం. దయచేసి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇదే బయట రాష్ట్రాలు ఉన్నారని మీరు ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండమని చెప్పనేది మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ఎవరన్నా సరిహద్దులో ఇట్లాంటివి జరిగితే రేటింగ్స్ కోసం కాకుండా వాస్తవంగా మీరు ధర్మం ఆలోచించండి. ఏ పరీక్షలు చేయకుండా క్వారంటైన్ విధించకుండా, ఎందుకంటే ఏదో ఒకసారి లైన్లో నుంచోబెట్టి థర్మామీటర్ పెట్టి జ్వరం ఉందా లేదా చూసి ఇళ్ళకి పంపించే పరిస్థితి ఈ వ్యాధికి ఉందా? 14 రోజుల నుంచి 28 రోజులు ఏ క్షణానైనా ఈ వ్యాధి బయటపడటానికి అవకాశం ఉంది. వీళ్ళ ఆరోగ్యం అంటే వీళ్ళని పరీక్ష చేయకుండా 14 రోజుల పాటు 28 రోజుల పాటు వీళ్ళని ఒక నియంత్రించబడినటువంటి ఐసోలేటెడ్ ప్రదేశంలో ఉంచి వీరి రోగ లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేవా అనేది 14 రోజులు చూడకుండా వీరిని సరాసరి ఇళ్ళకు వదిలేస్తే వారి ఇంట్లో వాళ్ళకి ప్రమాదం, వారి ఇంటి పక్క వాళ్ళకి ప్రమాదం, ఈ రాష్ట్రానికి ప్రమాదం అనేది అవునా కాదా అనేది మిమ్మల్ని సహృదయంతో మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించమని ప్రార్థిస్తూ అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశించారు జిల్లా కలెక్టర్లందరినీ కూడా ఎవరైతే షెల్టర్ లేకుండా ఉన్నారో నిలువు నీడ లేకుండా రోడ్ల మీద ఎక్కడైతే ఉన్నారో వారందరినీ కూడా కళ్యాణ మండపాలు అద్దెకి తీసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళ్యాణ మండపాలు అక్కడ ఉన్న సంఖ్యను బట్టి ఏ ఊరు కా ఊరు ఆ ఊరిలో ఉన్నటువంటి నిలువ నీడలేనటువంటి గూడు లేనటువంటి రోడ్ల మీద చెట్ల కింద ఉన్నటువంటి వారందరినీ కూడా సామాజిక దూరాన్ని పాటించేట్టు పరిశుభ్రంగా అక్కడ బాధ్యత కలిగినటువంటి ఒక అధికారిని ఆ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసి వారి బాగోగులు చూసుకుంటూ ఎప్పటికప్పుడు వారికి భోజనాన్ని ఏర్పాటు చేస్తూ ఆ నిలువ నీడను కూడా కల్పించమని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశించడం జరిగింది. అట్లాగే ఎవరికైతే ఇల్లుండి నిలువు నేడుండి కూడా భోజనానికి ఇబ్బంది పడుతున్నారో వారందరినీ కూడా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎంక్వైరీ చేసి ఇదొక సామాజిక బాధ్యతగా సమాజంలోని మనకు తినగా 10 మందికి పెట్టగలిగే ఆర్థిక స్తోమత కలిగిన ప్రతి ఒక్కరిని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నారు. ఇవాళ ఉన్నటువంటి లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడేటువంటి వ్యక్తులకి ఆహారాన్ని అందించడానికి మీ వంతు చేతనైన సాయాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా మీరు చేయమని చెప్పని, మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే ఖచ్చితంగా నిలువ నీడుండి భోజనానికి ఇబ్బంది పడేటువంటి వ్యక్తులు పౌరులకి ఎవరైతే ఇబ్బంది ఉందో వారందరినీ ప్రభుత్వం గుర్తిస్తుంది. అలాగే సామాజిక బాధ్యత కలిగినటువంటి ఆర్థిక స్తోమత కలిగిన ప్రతి ఒక్కరిని కూడా మీ తహసీల్దార్ గారిని ఆర్డీఓ గారిని తద్వారా జిల్లా కలెక్టర్ గారిని కలిసి మీ చేయగలిగినంత సాయాన్ని మీరు మీ అధికారుల ద్వారా సమాజానికి చేయమని చెప్పని, ఒకవేళ దాతలు వచ్చినా లేకపోయినా సహృదయులు వచ్చినా లేకపోయినా వారి బాధ్యతని ప్రభుత్వం కూడా చేపట్టాలని కూడా ఆలోచన చేస్తుంది. తప్పకుండా ఆ రకమైన ఆదేశాలను కూడా జిల్లా కలెక్టర్లందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగిందనేది కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి రాష్ట్రం వెలుపులు ఉన్నటువంటి మన పిల్లలకి మన పౌరులకి మరొకసారి చేతులు జోడించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వేడుకుంటుంది. మీ ఆరోగ్య పరిస్థితి లేకపోతే మీరు ఎవరెవరితో సంచరించారో మిమ్మల్ని ఎవరెవరు ఇప్పటికీ ముట్టుకున్నారో మీకు ఊహ కందదు, మాకు ఊహ కందదు. ఎందుకంటే హైదరాబాద్ పట్టణంలో నగరంలో 2 డాక్టర్లకి వైద్యం రోజు వాళ్ళు చేసిన ఉద్యోగం ఏంటంటే నిత్యం వైద్యం చేశారు.
ఎవరు వచ్చి ఎవరు అంటించారో తెలియదు. ఆ ఇద్దరికి కూడా పాజిటివ్ వచ్చింది. అంటే ఆల్రెడీ కాంటాక్ట్ పర్సన్స్కి కూడా వ్యాధి రావడం స్టార్ట్ అయింది. విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కాకుండా అది మూడో వేరే వ్యక్తికి కూడా ఈ వ్యాధి అంటే పరిస్థితి వచ్చింది. కాబట్టి మనందరం కూడా జాగ్రత్తతో ఉండాల్సిన పరిస్థితి ఉందనేది కూడా మీరు సహృదయంతో అర్థం చేసుకోండి. ఇవాళ కేవలం వారు చేసిన పాపం ఏమైనా ఉందంటే మనుషులకు వైద్యం చేయటం అనే నేరం వల్లే వాడికి ఇద్దరికి ఈ కరోనా వైరస్ వ్యాధి సోకింది. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి, ఎక్కడి వారు అక్కడే ఉండండి, స్వీయ నియంత్రణలో ఉండండి, సామాజిక దూరాన్ని పాటించండి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో మీ పిల్లలు కానీ ఎవరన్నా బయట రాష్ట్రాల నుంచి రాదాల్చుకుంటే, బయట ప్రాంతాల నుంచి సరిహద్దులు దాటి రాదాల్చుకుంటే ఖచ్చితంగా మెడికల్ క్వారంటైన్, 14 రోజుల పాటు హాస్పిటల్లో ఏదైతే మనం నియోజకవర్గ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ క్వారంటైన్ సెంటర్స్ ఉంచామో ఆ క్వారంటైన్ సెంటర్స్లో మీరు 14 రోజుల పాటు ఉండటానికి సిద్ధమైతే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం వీరందరినీ కూడా బోర్డర్ దాటించి మేము బాధ్యత తీసుకుంటా కూడా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అనేది కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవని. ఆర్డినెన్స్ అనేది గవర్నర్ గారు ముద్ర పడంగానే ఖచ్చితంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అది ఎంతకీ ఏంటి వివరాలన్నీ కూడా ప్రస్తుతానికైతే ఆర్డినెన్సు రాబోయే 3 మాసాలకు సరిపడా ఖర్చులన్నీ అంటే ప్రభుత్వ అవసరాలను మీటవటానికి అన్నింటినీ కూడా తీసుకోవడం ఆర్డినెన్స్ ఇవ్వటం జారీ చేయడం కోసం రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనకు ఒకటి ఏమైపోయిందంటే అది ఫారెన్ వీడియోనా లేదా వేరే రాష్ట్రం వీడియోనా అది హైదరాబాద్ వీడియోనా మనకు అర్థం కావట్లేదు. దాంతో ఏమవుతుందంటే పోలీస్ యూనిఫాము కొట్టుడే కనపడుతుంది తప్పితే ఆంధ్రా పోలీస్ కొడుతున్నారా, తెలంగాణ పోలీస్ కొడుతున్నారా, ఎవరు పోలీస్ కొడుతున్నారా అనేది ఆ వీడియోలో మనం గమనించలేకపోతున్నాం. మేము జగన్మోహన్ రెడ్డి గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగానికి అందరికీ కూడా డే 1 నుంచి ఏదైతే నియంత్రణ మనం స్టార్ట్ చేశామో ఆ లాక్డౌన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా సాధ్యమైనంత వరకు కూడా మానవీయ కోణంలోనే అందరికీ నచ్చ చెప్పండి, సహృదయంతోనే కంట్రోల్ చేయండి, మాటల ద్వారానే మాత్రమే కంట్రోల్ చేయండి అని చెప్తున్నాం. ఎక్కడైనా ఎక్కడ ఏదైనా అధికారి శృతి మించి ప్రవర్తిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. లేదు, అందరికీ మాస్కులు అందజేయటం జరిగింది. ఎవరైనా వాలంటీర్స్ కానీ లేదా ఆశా వర్కర్లు కానీ హెల్త్ వర్కర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా, ఎక్కడన్నా మీరు అజాగ్రత్తగా మీరు మీ స్వీయ జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే మీ ద్వారా కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు ఎంత సేవ చేద్దాం అనుకున్నా మీరు బాగా సేవ చేస్తారు కాబట్టి రోగం మీకు రాదు అనేది ఆ ఎల్లలు ఉండవు. ప్రధానమంత్రికైనా బాగా దేశ అధ్యక్షుడికైనా ఎంత పెద్ద పోలీసు అధికారికైనా సేవ చేసేటువంటి దయాద్ర హృదయం ఉన్నటువంటి మీకైనా వ్యాధి సోకటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం మీకు ఇప్పటికే ఇచ్చినటువంటి మాస్కుల్ని ధరించి మీ సేవలో కొనసాగమని చెప్పని మీడియా ద్వారా ఎవరైతే ఈ సేవలో ఉన్నటువంటి వాలంటీర్లకు కానీ ఏఎన్ఎంస్ కానీ ఆశా వర్కర్లకు కానీ ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేసేటువంటి ప్రభుత్వ బాధ్యత కలిగినటువంటి ప్రతి ఉద్యోగికి కూడా వేడుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అటువంటి ఆదేశాలు జారీ చేయదు, అటువంటి అధికారులను ఉపేక్షించదు, అటువంటి చర్యలు ఎవరన్నా మా అధికారుల చర్యల వల్ల మీరు ఎవరన్నా మనసు నొచ్చుకుంటే కనుక ఈ ప్రభుత్వం మిమ్మల్ని మన్నించమని కోరుకుంటుంది. ఖచ్చితంగా అటువంటి అధికారులు మా దృష్టికి తీసుకొస్తే కింద స్థాయిలో ఎవరి దృష్టికి తీసుకొచ్చినా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటాం. అందరి గురించి అసలు మీడియా గురించి మాట్లాడలేను, ఈ రాష్ట్ర ప్రజానీకం గురించి మాట్లాడుతున్నాను, దాని గురించి మాట్లాడాను. లేదు, ఇంకా కోతలు స్టార్ట్ అవ్వలేదు, క్రాప్ కటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. క్రాప్ దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏంటంటే వ్యవసాయ పనుల కోసం కూలీలు ఎవరు ఉన్నారో ఖచ్చితంగా వారిని అలౌ చేయడం జరుగుతుంది. కాకపోతే సామాజిక దూరాన్ని అందరం పాటించాలి, కూలీలు పాటించాలి, ఎవరైతే యజమాని పొలంలోకి తీసుకెళ్తాడో అతను కూడా కూలీల్ని
ఎక్కువ మందిని కాకుండా తక్కువ మందితో పనిచేయించాలి, దూరం సామాజిక దూరం పాటించాలి, మనిషి మనిషికి దూరంగా ఉండాలి, వారికి కావలసినటువంటి శుచిగా ఉంటాకి శుభ్రంగా ఉంటాకి కావలసినటువంటి శానిటైజర్స్ కానీ సోపు నీళ్లు కానీ అన్నీ కూడా అందజేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అవన్నీ పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా గ్రామస్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తాం జరుగుతుంది. లేదా అన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏ జిల్లాలో అయినా ఎక్కడైనా ఏ స్థాయి ఏ డిపార్ట్మెంట్లో అయినా అటువంటి అమలు చేయట్లేదనేది మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వారిని మందలించి తక్షణమే అవసరమైతే సీఎం గారు చెప్పిన బ్యాక్ డేట్ నుంచి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అన్ని కూడా అమలు చేసేదానికి కూడా బాధ్యత తీసుకుంటాం. మచిలీపట్నంలో జరిగే మీడియా మీద దాడి హనుమాన్ జంక్షన్లో జరిగింది. తప్పకుండా దానికి హోమ్ మినిస్టర్ గారు డీజీపీ గారిని ఆదేశించడం జరిగింది. మేము డీజీపీ గారికి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. తప్పకుండా వెంటనే అతని మీద చర్య తీసుకోమని చెప్పాము. ఏదైతే అక్కడ చెక్పోస్ట్ ఉందో ఆ చెక్పోస్ట్ను కూడా కలపరని వెస్ట్ గోదావరి డిస్టిక్ వైపు దాన్ని తరలించమని కూడా పశ్చిమ గోదావరి ఎస్పీ గారికి కూడా మేము ఆదేశించడం జరిగింది. తప్పకుండా అటువంటిది ఉంటే మేము దాన్ని రిజాల్వ్ చేయడానికి కూడా బాధ్యత తీసుకుంటాం. లేదు అన్ని చోట్ల కూడా ప్రతి డోర్కి డెలివరీ చేయటం అనేది అంత సాధ్యమయ్యేది కాదేమనేది ఇప్పటికే అధికారులు చర్చించుకున్నారు. అందుకోసమే దాన్ని విపరీతంగా అంటే వికేంద్రీకరణ చేయడం జరిగింది. కాలేజ్ గ్రౌండ్లోనూ పెద్ద పెద్ద గ్రౌండ్లు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రౌండ్లో ఏర్పాటు చేయడమే కాకుండా దాంట్లో మార్కులు అంటే బాక్సుల్లాగా ఏర్పాటు చేసి ఆ బాక్సులోనే నుంచోవాలి, మనిషి మనిషి మీటర్ దూరం ఉండాలని చెప్పి అనేది కూడా బాధ్యత పెట్టడం జరిగింది. అది మొదటి రోజు జరిగింది కానీ ఈ రెండో రోజు మూడో రోజుకి వచ్చేప్పటికి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా వీడియోలు ఫొటోస్ చూసి ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా అందరినీ అన్ని జిల్లా కలెక్టర్లను కూడా ఆదేశించి ఈ గ్రౌండ్లో పెట్టాలి, ఎక్కడ మార్కెట్ రైతు బజార్లన్నీ కూడా మెయిన్ రైతు బజార్ క్లోజ్ చేసి అన్నీ కూడా వికేంద్రీకరణ చేసి గ్రౌండ్స్లో మాత్రమే ఈ వెజిటబుల్స్ కానీ ఇవన్నీ దొరికే ఏర్పాటు చేయాలి, ప్రొవిజన్స్ దొరికే ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. తదనుగుణంగా ఏర్పాటు చేయడమే కాకుండా మొబైల్ మార్కెట్ రైతు బజార్లు కూడా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఫ్రీగా పర్మిషన్ ఇవ్వటానికి ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు ఎవరు లారీ పెట్టుకుని లేకపోతే మినీ వ్యాన్ పెట్టుకునో కాయగూరలు అమ్ముకుంటామంటే అందరికి కూడా మేము పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. రేట్లు మాత్రం జాయింట్ కలెక్టర్ ఏ జిల్లాకి ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు రేట్లు పొద్దున్నే అనౌన్స్ చేస్తారు. ఆ రేట్లను బట్టే అమ్మాలి, అమ్మకుండా ఉంటే కనుక ఆ అమ్మే చర్యన లైసెన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుంది ఆ కాయగూరల వ్యాపారస్తులకి. సమాంతరంగా ఈ కోవిడ్ వైరస్ను అరికట్టే దాంతోపాటుగా సమ్మర్ ప్లానింగ్ కూడా సమాంతరంగా జరుగుతుంది. దానికి రూరల్ వాటర్ సప్లై మరియు మున్సిపల్ ఇంజనీర్లు కూడా దాన్ని ప్రత్యేకమైన సమాంతరంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దానికి ఎక్కడ కూడా అడ్డంకి రానివ్వట్లేదు. అంటే క్వారంటైన్ అంటే ఎవరిని పడితే వారికి క్వారంటైన్ తీసుకెళ్తా కంటే ఇవన్నీ మేము చూస్తున్నాం సార్. నంబర్ ఆఫ్ కాల్ స్టేట్ లెవెల్లో కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళ కక్షలు ఉన్నా కూడా గొడవలు ఉన్నా కూడా ఫోన్ చేసి వీడికి ఇంట్లో వచ్చింది దగ్గుతున్నాడు దుమ్ముతున్నాడు అని చెప్పి చెప్పిన కేసులు ఉన్నాయి. నేను హేళనగా చెప్పట్లేదు, లేకపోతే ఆటకైతనంగా చెప్పట్లేదు. మీకు కావాలంటే మీరు మీడియాలో కాకుండా విడిగా నేను కేసు బై కేసు కూడా ఇస్తాను. ఏ ఊర్లో ఇలాంటి ఫేక్ కాల్స్ వచ్చినాయి ప్రతి ఒక్కరిని కూడా మీరు చెప్పంగా అయినా సరే నాన్నా పులి సామెతగా కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఎన్నిసార్లు కాల్స్ వచ్చినా కూడా వైద్య సిబ్బంది వెళ్తున్నారు, క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తేడా ఉంటే మాత్రం ఖచ్చితంగా వారిని క్వారంటైన్ సెంటర్కి తీసుకెళ్తున్నారు. సార్ 108 అనేది ఎమర్జెన్సీకి తప్పితే ఈ కోవిడ్ వైరస్ కాదు. కోవిడ్ వైరస్కి ప్రతి ఇన్ని ఇళ్ళకి అంటే ప్రతి 60-70 ఇళ్ళకి మా నగరంలో, ప్రతి 50 ఏళ్ళకి టౌన్లో అదే గ్రామాల్లో ఆల్రెడీ వ్యవస్థ ఉంది. దానికి నిరంతరం పరిగెడుతున్నారు, వాలంటీర్స్ ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. ప్రతి 2000 జనాభాకి 13 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు, ఏఎన్ఎంస్ ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు. ఈ కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడం ప్రతి కంప్లైంట్కి కూడా 24 అవర్స్ అంటే 24 గంటలు ప్రతి క్షణం పరిగెడతాకి మనుషులు సిద్ధంగా ఉన్నారు. 104 అనేది కేవలం ఎమర్జెన్సీ హార్ట్ అటాక్కో యాక్సిడెంట్స్కో వాటిని ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి 108 వాటికి మాత్రం 108 ఖచ్చితంగా వెళ్ళి తీరుతుంది 20 నిమిషాల లోపు. 108 వెళ్తుంది. 104 అనేది
కోడ్ అది దీనికోసం అండి. ఏది మన హెల్ప్ లైన్ సెంటర్కి వాడుతున్నాం. 104 మామూలుగా అయితే నెలకు ఒకసారి మందులు గ్రామానికి వెళ్ళి ఇచ్చేది, ఆ సర్వీస్ మెడికల్ సర్వీస్ అది. కాబట్టి 108 మాత్రం ఎక్కడా కూడా లోపం లేదు. అంబులెన్స్ సర్వీస్ హార్ట్ అటాక్ వచ్చినా యాక్సిడెంట్ వచ్చినా 108 పరిగెడుతుందండి.